నాన్ గల్ లోకల్ కాదు. దాన్ని ఏం చేసినారు అంటే 20% రిజర్వ్ ఫర్ నాన్ లోకల్స్ అని సెలెక్ట్ చేస్తున్నారు. 80% రిజర్వ్ ఫర్ లోకల్, 20% రిజర్వ్ ఫర్ నాన్ లోకల్. అది డిస్ట్రిక్ట్ అవ్వడం, జోనల్ లెవెల్ అయితే 30%, కేంద్ర ఆఫీసర్స్ లెవెల్ లో 40%. వాటిని రిజర్వ్ ఫర్ నాన్ లోకల్స్ అని చెప్పి వెతికి 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 తీసుకొచ్చి నింపినారు. అదొకటి జరిగింది. ఇంకొక విషయం మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది, 10 జిల్లాలు ఉన్నప్పుడు ఉన్నటువంటి ఈ 2 జోన్లు రేపు 2 జూన్ 24 జిల్లాలు కాబోతున్నాయి. ముఖ్యమంత్రి గారి ప్రకటన ప్రకారం రేపు 2 జూన్ 24 జిల్లాలు కాబోతున్నాయి. అప్పుడు అది కాన్స్టిట్యుయెన్సీస్ వైజ్ రీడిస్ట్రిబ్యూషన్ జరుగుతాయా, మండల్స్ ప్రకారం రీడిస్ట్రిబ్యూషన్ జరుగుతాయా, మనం ఇప్పుడే చెప్పలేము. కనుక ఇప్పుడుండేటువంటి 5th జోన్ 6th జోన్ కు వ్యాలిడిటీ ఉండకపోవచ్చు, ఉండదు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. అందుకొరకు నేను అనేది ఏంటంటే, ఇక్కడ ముఖ్యమైనటువంటి ఎంప్లాయీస్ ఉద్యోగ నాయకులు ఉన్నారు కాబట్టి కాన్స్టెంట్ గా ఈ చర్చ జరగాల్సిందే, ఆల్ పార్టీ మీటింగ్ జరగాల్సిందే. మనము ఉద్యోగస్తులము, యాక్చువల్ గా మనం లీడ్ చేసిన ఉద్యమాన్ని సాధించుకున్నాం, ఇప్పుడు కూడా మనమే చేయాలి. వేరే ఎవరు రారు బయటికి, బయట నుంచి యాక్చువల్ గా ఈ స్థానికత అంటే ఏంటి, లోకల్ అంటే ఏంటి, ఎవరు తెలంగాణ, ఎవరు జెన్యున్ తెలంగాణ, తెలంగాణ ఇటు వేరు, జెన్యున్ తెలంగాణ ఇటు వేరు. ఇప్పుడు అందరు తెలంగాణ ఇటు అంటున్నారు. మా ఇంటి ముందు ఒక అతను శర్మ గారు అని ఉంటాడు, బంగ్లా కట్టుకొని ఉన్నాడు. మీరు చూస్తూనే ఉన్నారు కదండి, మీరు ఎప్పుడు బంగ్లా కట్టినో నేను కూడా అప్పుడే బంగ్లా కట్టాను. మీరు తెలంగాణ, నేను తెలంగాణ. నేను ఒక్కటే ప్రశ్న అడిగిన, నేను తెలంగాణ, మీరు తెలంగాణ, మీ ఇంట్లో బతుకమ్మ పెరుస్తారా, మీ బిజినెస్ ఆడటం, మా బిజినెస్ వస్తే ఆడింది కదా, బిజినెస్ ఆడినప్పుడు నీ బిజినెస్ పిలిస్తే వచ్చి ఆడింది, మీ ఇంట్లో పేరుస్తారా, గౌరీ పూజ జరుగుతారా, జరగదు. తెలంగాణ వాడి మీ ఇంట్లో బతుకమ్మ పేర్చి గౌరీ పూజ జరిగితే నువ్వు తెలంగాణ వాడి, లేకుంటే కాదు. ఇక పెద్ద కొట్టాలైతే, సారీ హిందువులైతే అంటే చెప్తున్నా ఏ రకంగా ఉన్నాయి, ఎంత లోతు పోయింది అంటే విషయాలు. రేపు 24 డిస్ట్రిక్ట్ అయిన తర్వాత పరుపు ఏ రకంగా ఉండదో మనం ఊహించడం కష్టము. చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు ఎంత జాగ్రత్తగానో ఇప్పుడు అంతకంటే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు మనం ఎక్స్టర్నల్ ఎనిమీ తోటి ఫైట్ చేసినాము, ఇప్పుడు ఆ ఎక్స్టర్నల్ ఎనిమీ ఇంటర్నల్ అయిపోయినాడు. ఆ ఎక్స్టర్నల్ ఎనిమీ ఇప్పుడు ఇంటర్నల్ అయిపోయినాడు, ఇంటర్నల్ ఎనిమీ తోటి పోటాడాలి. బ్రహ్మాండంగా వాదిస్తున్నాడు, మీరు బిల్డింగ్ కట్టినప్పుడు నేను బిల్డింగ్ కట్టినా, మీరు తెలంగాణ అండి నేను తెలంగాణ అయిపో. ఇప్పుడు మీ ఇద్దరు ఎవరు మాట్లాడతారు, రవీందర్ రెడ్డి గారు ఇప్పుడు ఎన్జిఓస్ అసోసియేషన్ ప్రెసిడెంట్, కీలక